అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. మీరు చూస్తున్నారు సోషల్ వర్క్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి ఈ పథకంలో ఈ లబ్ధిదారుల ఎంపికలో కానీ దరఖాస్తు చేసిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పుగా ఎంటర్ చేయడం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా ఎంటర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వయసు తక్కువ ఉన్నా కూడా ఆ యొక్క యాప్ చేయూత యాప్ తీసుకోవడం కావచ్చు, ఇలాగ ఎన్నో రకాలుగా ప్రజలకు అంటే లబ్ధిదారులకు అప్లై చేసిన వారికి అప్లై చేయని వారికి ఎన్నో రకాల సందేహాలు అనేవి ఉన్నాయన్నమాట. డబ్బులు పడ్డవారికి కూడా సందేహం వచ్చింది. ఎందుకంటే మీరు ఎటువంటి వ్యాపారాలు పెట్టుకుంటారు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఫామ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో వారికి ఉన్నటువంటి అపోహలన్నీ నివృత్తి చేయడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది. సందేహాలు నివృత్తి చేసుకునే ముందుగా అందరూ కూడా ఈ యొక్క సోషల్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వారు తప్పకుండా గంట గుర్తుపైన క్లిక్ చేయండి. గంట గుర్తుపైన క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి మొబైల్స్లో ఆల్ బెల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. 3 గంటలు వస్తాయి, ఒకటి ఆల్ బెల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కొన్ని మొబైల్స్లో అలా రాదు, డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తుందని చెప్పి మెసేజ్ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరముల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈ యొక్క పథకాన్ని వర్తింపు చేయడం జరిగింది. దాని ప్రకారంగానే వాలంటీర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ చేయూత యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేయడం అనేది జరిగింది. ఇప్పుడున్న డౌట్స్ ఒకటి మనం చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే, ఒక యాప్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు 45 సంవత్సరములు తక్కువ ఉన్న వ్యక్తుల వివరాలు కూడా వాలంటీర్స్ కొంతమంది ఎంటర్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళందరూ కూడా ఆశ పెట్టుకోవడం జరిగింది, మాకు కూడా వస్తుందేమో అని. కానీ ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు రావడం జరిగింది. మనకు ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది, తర్వాత ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందనమాట, తర్వాత సెకండ్ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్లో వీళ్ళ వివరాలన్నీ కూడా రావడం జరిగింది. ఎవరిది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 45 సంవత్సరముల లోపు ఉన్నా కూడా లేదా 45 జరుగుతూ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా అర్హులుగా ఫస్ట్ దశలో రావడం జరిగింది ప్రొవిజనల్ లిస్ట్లో. కానీ తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఏజ్ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా అనర్హుల జాబితాలు రావడం జరిగింది. కానీ చాలామంది మొదట మా పేరు వచ్చింది తర్వాత ఎందుకు వెళ్ళిందని చెప్పి అడుగుతున్నారు, కానీ వాళ్ళకి ఏజ్ లేకపోవడం వల్ల వాళ్ళది వెళ్ళిందని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత కొంతమంది ఏమైందంటే 45 సంవత్సరములు జరుగుతూ ఉన్నది వాళ్ళకు కూడా ఎలిజిబుల్ లిస్ట్ రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకు 45 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ యొక్క ఫైనల్ లిస్ట్లో అనేది వాళ్ళ పేర్లు అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వారికి ఈ విధమైన సమాధానం మనం ఇవ్వచ్చు. తర్వాత కొంతమంది వాలంటీర్స్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళ మదర్ ఉంటారు కదా, వాళ్ళది కూడా ఏమైందంటే ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో ఎలిజిబుల్లో రావడం జరిగింది వారందరూ కూడా. కానీ తర్వాత వచ్చినటువంటి లిస్టులో వాళ్ళందరూ ఇన్ఎలిజిబుల్లో రావడం జరిగింది. కానీ ఫైనల్ లిస్ట్లో మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు, దాంట్లో మళ్ళీ వాలంటీర్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మార్పుని వాలంటీర్స్ బాగా గమనించాలి. ఎందుకంటే చాలామంది వాలంటీర్స్ ప్రశ్నించడం జరుగుతుంది, వాళ్ళ మదర్స్ అందరూ కూడా ఎందుకు మాకు రాలేదు, మా పేరు ఎందుకు పోయింది అని చెప్పి చాలా విధంగా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాలంటీర్స్ అందరూ అర్థం చేసుకోండి. అది అక్కడ అంటే ఆన్లైన్ వాలిడేషన్లో జరిగింది ఇదంతా కూడా, ఎక్కడ ఏ సెక్రటరీ కూడా చేసింది కాదు, ఇది చేతులతో ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి అలా జరిగింది. తర్వాత ఫైనల్గా అయితే వాలంటీర్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరిగింది. అంటే అర్హత ఉన్న వాళ్ళే, మరి అందరూ అని కాదు, ఎవరికైతే మన నామ్స్ ప్రకారం అర్హత ఉందో వారందరూ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చారు. వారికి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి అడుగుతున్నారు. అది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఫైనల్ లిస్ట్ వచ్చి ఈ మధ్యనే 2-3 డేస్ బ్యాకే కాబట్టి వారికి ఖచ్చితంగా డబ్బులు పడతాయి. ఫైనల్ లిస్ట్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే ఫైనల్ లిస్ట్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడతాయి. కొంచెం లేటుగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికి కూడా తెలియజేయడం, తప్పకుండా డబ్బులు అనేది పడతాయి అని చెప్పేసి. తర్వాత ఈ డబ్బులు పడ్డాయి కదా, 18,750 రూపాయలు పడ్డాయి. పడిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ అనేది, హెచ్సిఎం గారు లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఆప్షనల్ ఫామ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలామంది అపోహ ఉంది, ఇది ఆప్షనల్ ఫామ్. ఏంటి అపోహ అంటే, ఇప్పుడు 18,750 రూపాయలు 4 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పడుతుందని చెప్పారు, ఇప్పుడు ఏదో వ్యాపారాలు పెట్టుకోమన్నారు, మరి మిగతా 3 సంవత్సరాలు పడుతుందా పడదా అని ప్రశ్న. కానీ మనకు గవర్నమెంట్ ఎటువంటి జీవో రిలీజ్ చేయలేదని, డబ్బులు పడవు అని చెప్పి ఎటువంటి జీవో రిలీజ్ చేయలేదు. అంటే ఎవరు అపోహపడాల్సిన అవసరం లేదు, 4 సంవత్సరాలు తప్పకుండా 18,750 రూపాయలు వారి ఖాతాలో పడతాయి.
వారు ఎటువంటి వ్యాపారం పెట్టుకోకపోయినా. ఇది క్లియర్ కదా. తర్వాత మరి వ్యాపారం ఎందుకు పెట్టుకోమన్నారు, ఈ డబ్బులు సరిపోతాయా, ఇది ఇక్కడ అడుగుతున్న ప్రశ్నే. వ్యాపారం ఎందుకు పెట్టుకోమన్నారంటే, అసలు వైఎస్ఆర్ చేయూత పథకం వచ్చిందే మహిళలు అభివృద్ధి చెందడానికి, సాధికారత స్వావలంబన సాధించడానికి ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఎందుకు ఇది డబ్బులు ఇస్తున్నారు వేస్ట్ అనుకుంటూ ఉంటారు. తప్పండి, మహిళలు వాళ్ళకి పెట్టుబడి సాయం అనేది ఎవరు ఇవ్వరు. వారు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కూడా చేతిలో డబ్బులు ఉండవు. ఆర్థికంగా చాలా పేద కుటుంబాల వారు అంటారు, కానీ బాగా డబ్బులుండే అర్హుల్లో వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే చాలామంది వలన ఆధారంగా చేసుకుని ఈ పథకాలు వేస్ట్ అనుకుంటూ ఉంటారు, కానీ తప్పు. ఎంతోమంది మహిళలు నిరుపేద కుటుంబాల్లో ఉంటూ వారికి ఎటువంటి ఆర్థిక సహాయం ఇచ్చే వాళ్ళు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ డబ్బుని పెట్టుబడి సాయం కింద పెట్టుకొని ఏదైనా వ్యాపారం చేసినట్లయితే, మనకి ఇక్కడ ముఖ్యంగా ఎటువంటి వ్యాపారాలు పెట్టుకోమని చెప్పారు, ఇక్కడ మనకి కిరాణా వ్యాపారం కానీ, కోళ్ళ పెంపకము, పశువుల పెంపకము, తర్వాత చేనేత, వస్త్ర వ్యాపారము, గొర్రెల పెంపకం, ఇలాంటి లాభసాటి చేకూర్చేటువంటి వ్యాపారాలు ఏదైనా సరే పెట్టుకున్నట్టయితే గవర్నమెంట్ కొన్ని కంపెనీలతో టైప్ కావడం జరిగింది. ఉదాహరణకి పాడి పశువులు పెట్టుకున్నారు అనుకోండి, అమూల్ కంపెనీ ఉంది. అంటే ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ అమ్ముడుపోవడం కూడా ఇంపార్టెంట్ కదా. వరకు పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం కాదు, అది అమ్ముడుపోవాలి. కాబట్టి ఈ అమూల్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఏ ప్రోడక్ట్స్ తయారు చేయాలి, వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ కొంటారని చెప్పి ఆ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళు వీళ్ళకి రీజనబుల్ రేట్స్కే, మరి తక్కువ ధరకేం కాదు, వాళ్ళకు మార్కెట్ రేట్కే ఇచ్చి కొనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత జనరల్ స్టోర్ కిరాణకు సంబంధించి కూడా వేరే కంపెనీలతో టైఅప్ అని ఉంది. అగరబత్తుల వ్యాపారానికి టైఅప్ అయ్యారు, పండ్లు కాయగూరలకు రిలయన్స్తో టైఅప్ అయ్యారు, గొర్రెలు మేకలకు దీనికి టైఅప్ అవసరం లేదు. ఈ విధంగా వ్యాపారాలు చేసుకోమని చెప్పారు. ఎందుకంటే వచ్చిన డబ్బు ఖర్చు పెట్టేస్తే వృధా అయిపోతుంది, వ్యాపారం చేస్తే పెట్టుబడి కింద ఉపయోగపడుతుంది, ఆదాయం వస్తుంది, ఆ విధంగా వారు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రధాన ఉద్దేశం అన్నమాట. చాలామంది ఇప్పుడు పెట్టేసుకుంటే మేము వ్యాపారం చేస్తామంటే 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తారా అని ఆస్తు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కడికండి అడిగేది. కాబట్టి ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు, మహిళలకు ఎటువంటి సహాయం చేయాలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది అంటారు, అందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి బాగా డబ్బులున్న వాళ్ళు ఏదో ఈ అర్హత వచ్చాం కదా, పడ్డాయి కదా, ఇంకా ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి వాళ్ళు ఆశపడుతున్నారు, అది తప్పు అండి. ఆ విధంగా ఆశపడమే తప్పు మీరు. ఓకే, ఇది మీకు క్లియర్ అయింది కదా. ఖచ్చితంగా పెట్టుబడి సాయం, అది పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకపోయినా డబ్బులు అనేటివి వస్తాయి, పెడితే ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, ఇది తర్వాత ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే, కొంతమంది అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కూడా అప్లై చేసి ఉన్నారు, ఆయాలు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే, మనకు ఆన్లైన్ వ్యాలిడేషన్లో చాలా మటుకు వాళ్ళే ఫిల్టర్ చేశారు, సిఎఫ్ఎంఎస్ ఐడి బేస్ చేసుకొని వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి, కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ పోవడం జరిగింది. ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుతున్నారనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆన్లైన్ వ్యాలిడేషన్లో ఏ విధంగా జరిగిందో, మొత్తానికి వాళ్ళందరినీ కూడా ఇందులోంచి డిలీట్ చేయడం అనేది జరిగింది. అది ఆన్లైన్ వ్యాలిడేషన్లో మోస్ట్లీ జరిగి ఉంటుంది, కాబట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడవు అనే విషయాన్ని కూడా ఒకసారి, ఫైనలిస్ట్లో లేని వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు అనేది పడవు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఒక ఆమెకు 60 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్కి 60 దాటిపోతాయి, ఆమెకు డబ్బులు పడతాయా? ఒకవేళ ఆమె 60 సంవత్సరాలు దాటినట్లయితే నెక్స్ట్ అక్కడ ఫైనాన్షియల్ ఇయర్కి మనకి ఏదైతే డబ్బులు పడే సమయానికి, తప్పకుండా ఆమెకు వైఎస్ఆర్ చేయూత అనేది వర్తించదు. 60 ఏళ్ళు దాటుతాయి కాబట్టి వృద్ధాప్య పెన్షన్ అప్లికబుల్ అయితే వృద్ధాప్య పెన్షన్ అప్లై చేస్తారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ వస్తా ఉంటే ఈమెకి ఇస్తారా ఇవ్వరు, ఇది ఒక ప్రశ్న. మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి వృద్ధాప్య పెన్షన్ వస్తా ఉంది సార్, ఈమె 60లో క్రాస్ అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్కి మరి వృద్ధాప్య పెన్షన్ పెట్టిస్తారా? పెట్టారని, ఎందుకంటే ఒకటే ఇంట్లో 2 వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వరు కదా, మరి ఆ గైడ్లైన్స్ అక్కడ వర్తిస్తాయన్నమాట. అదొకటి. తర్వాత ఎవరైతే ఈ 45 కంప్లీట్ చేసుకొని అబో వచ్చేస్తారు ఏజ్లోకి, వీళ్ళందరినీ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా అర్హత వచ్చేసి ఇప్పుడు 1 వీక్ 10 డేస్ 1 మంత్ ఈ కట్ ఆఫ్ డేట్కి ఎవరైతే ఎలిజిబుల్లో పడిపోయారో వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అర్హతలకు వచ్చేస్తారన్నమాట.
తర్వాత ఇక్కడ ఇంకొకటి మరి ఇక్కడ ఒంటరి మహిళలు విడోస్ డిజబుల్ మహిళలు అందరూ కూడా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు 60 బిలో ఉండడం వలన వారికి చేయూత కూడా వచ్చింది కదా మరి వీలి పరిస్థితి ఏంటి 60 దాటితే ఎవరికైనా సరేనండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకమే 45x60 ఇయర్స్ కాబట్టి ఎవరికి 60 సంవత్సరములు క్రాస్ అయినా కూడా వారు చేయూత పథకానికి అనర్హులైపోతారు నెక్స్ట్ వాళ్ళకు పింఛన్ ఆల్రెడీ వృద్ధాప్య పింఛన్ వస్తా ఉందా సారీ వాళ్ళకి డిజబుల్డ్ పింఛన్ వస్తా ఉందా అది కంటిన్యూ అయిపోతుంది లేదా వారికి వృద్ధాప్య పింఛన్ అర్హులైతారా ఆ వృద్ధాప్య పింఛన్ అనేది అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా బేస్ చేసుకొని అది రావడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా ఈ అపోహలన్నీ కూడా మన వాళ్ళకు వస్తున్నాయి ఎనీవే మోస్ట్లీ చాలా మటుకు డౌట్స్ క్లియర్ చేసాం అనుకుంటున్నాను కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బులు అనేది తప్పకుండా పడతాయి కానీ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఈ మధ్య కొంతమంది వాలంటీర్లు అప్లోడ్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ తప్పు కొట్టారు తప్పు కొట్టామనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఎవరైనా సెక్రటరీ వెళ్ళినప్పుడు మేము అన్ని కరెక్ట్గా కొట్టామని చెప్పారు కానీ ఈ మధ్య ఈ వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్డేషన్ ఆప్షన్ ఇచ్చారు ఈ అప్డేషన్ ఆప్షన్ ఏంటంటే ఎవరైతే తప్పుగా ఒక నెంబర్ కొట్టినారో అవన్నీ కూడా అదే ఆన్లైన్లో డిస్ప్లే చేయడం జరిగింది మళ్ళీ ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్షన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది అన్నమాట సబ్మిట్ చేయడం జరిగింది వారికి కూడా కొంచెం లేట్గా డబ్బులు పడతాయి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కానీ కొంతమందికి ఏమైందంటే ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబులే కానీ వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారనే ఒక రీజన్ ఆన్లైన్లో వచ్చేసి రిజెక్ట్ అయిపోయారు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రిజెక్షన్లో ఉన్నారు మరి గవర్నమెంట్ మరి వాళ్ళను ఎలిజిబుల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎలిజిబులే వాళ్ళు వృద్ధాప్య పింఛన్ తీసుకోవట్లేదు పక్క 45-60 మధ్యలో ఉన్నారు కానీ ఎందుకు ఆన్లైన్లో వాళ్ళు ఓల్డ్ ఏజ్ పింఛన్ తీసుకుంటున్నారని వచ్చిందనమాట వెల్ఫేర్ సెక్రటరీలు దాన్ని కరెక్షన్ చేద్దామని కూడా ఆప్షన్ ఇవ్వలేదు వీళ్ళు ఎలిజిబులే అండ్ వెయిట్ చేయమని చెప్పి ఆన్లైన్లో డిస్ప్లే అయింది తప్ప వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఇవ్వాలి మరి నెక్స్ట్ వాలిడేషన్లో ఏమైనా మళ్ళీ అర్హుల జాబితా పెరుగుతుందేమో మనం చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇంకా కొంతమంది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యింది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశారు వాలంటీర్స్ వెంటనే అప్లై చేశారు తర్వాత ఏమైందంటే రిజెక్ట్ అయ్యి ఇనెలిజిబుల్ వచ్చారు వీళ్ళకి ఏంటంటే అబ్జెక్షన్స్ రైజ్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదండి వెల్ఫేర్ సెక్రటరీకి అబ్జెక్షన్ రైజ్ చేసే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు అది ఇచ్చినప్పుడు వీళ్ళందరిది కూడా గవర్నమెంట్ తప్పకుండా ఆప్షన్ ఇస్తుంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 12వ తారీఖున ఆగస్టు 12వ తారీఖున ఇక వైఎస్ఆర్ చేత లాంచ్ చేస్తున్నప్పుడు చెప్పారు అర్హులైన వాళ్ళు ఎటువంటి సందర్భంలో కంగారు పడకండి మీకు మళ్ళీ ఆప్షన్స్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏదైతే ఇప్పుడు ఇస్తారు ఇంకా కొంతమంది ఏమడుతున్నారంటే ఇప్పుడు ఫ్రెష్ అప్లికేషన్ తీసుకుంటారా మరి ఫ్రెష్ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి ఎటువంటి గైడ్లైన్స్ రాలేదు ఇంకా ఆప్షన్స్ కూడా రాలేదండి ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఎనీవే ఇది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అందరికీ డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో రాయండి ఎనీవే థ్యాంక్ యూ ధన్యవాదాలు